తూర్పు గోదావరి జిల్లా రాంపచోడవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా డీసీసీబీ చైర్మన్ అనంతబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధనలక్ష్మి బలపరిచిన అభ్యర్థి మంగ బోజయ్య, వార్డు నెంబర్లు, పార్టీ నాయకులు ప్రజల మధ్య తిరుగుతూ సీఎం జగన్ చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంపచోడవరం మేజర్ పంచాయతీలో తాను గతంలో సర్పంచ్గా చేసి ఎన్నో అభివృద్ది పనులకు కృషి చేశారన్నారు. అలాగే తన మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఉందని, మరెన్నో అభివృద్ది పనులకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రెసిడెంట్ రామన్నదొర, రామాంజనేయులు, కన్నబాబు, నాయకులు, వార్డు నెంబర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు, అలాగే అనంతబాబు గారు వారి యొక్క ఆశీర్వాదాలతో, వారి యొక్క ప్రోద్బలంతో ఈ రంపచోడవరం మేజర్ పంచాయతీకి నేను సర్పంచ్గా నుంచోవడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే నేను గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా మంచి పరిపాలన అందించినటువంటి ఒక మంచి అభిప్రాయం అయితే ప్రజలందరిలో కూడా నా మీద ఉంది. అలాగే జగన్ గారు చేసినటువంటి, మన ముఖ్యమంత్రి జగన్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేటటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి, అలాగే మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క మేజర్ పంచాయతీలో గిరిజనులు, గిరిజనేతరులు అందరూ కూడా సమానంగా ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత చూడడం జరుగుతుంది. అందుకనే అందరూ కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నాకు ఎక్కువ మెజార్టీ ఓట్లతో పట్టం కట్టడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా నేను బంకాపదంగా మా